మీ అందరికీ తెలుసు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే పాపులర్లీ నోన్ యాజ్ ఎస్సిఎస్సి ఇది గత 14 సంవత్సరాలుగా సైబరాబాద్ పోలీస్తో కలిసి కొలాబరేట్ అయ్యి ఐటీ ఇండస్ట్రీతో పాటు చక్కటి ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది గత 14 సంవత్సరాలుగా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కోవిడ్ ఉన్నప్పటికీ చాలా మటుకు యూనో ఎస్సిఎస్సి సైబరాబాద్ పోలీస్తో కొలాబరేట్ అయ్యి ఎన్నో ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్స్ చేపట్టడం జరిగింది ఒక చిన్న గ్లిమ్స్ ఇప్పుడు ఒక 2-3 స్లైడ్స్ ద్వారా నేను చెప్పబోతున్నాను అప్డేట్స్. ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఈసారి కూడా మనము యాన్యువల్ కాంక్లేవ్ అనేటువంటి చేపట్టాము. సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 5.0 అంటే 5th ఎడిషను, అలాగే ఉమెన్స్ సేఫ్టీ 2nd ఎడిషను, అలాగే రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ పైన మొట్టమొదటిగా అండర్ ది లీడర్షిప్ ఆఫ్ డీసీపీ విజయ్ గారు ఫస్ట్ కాంక్లేవ్ చేయబడడం జరిగింది. ఈ అన్ని కాంక్లేవ్స్లో దాదాపు 1500 మంది పార్టిసిపెంట్స్ అటెండ్ అయ్యారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎంటైర్ కంట్రీ నుంచి అంటే భారతదేశం నుంచి చాలా మటుకు స్టేట్స్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేశారు. దానికి యూనో సజ్జనార్ గారికి, డీసీపీ విజయ్ గారికి మరియు అనసూయ గారికి అందరికీ నా కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమం ఎక్కడా జరగలేదు, వేరే పోలీస్ యూనో ఆఫీసర్స్ స్టేట్స్ నుంచి వచ్చి ఇలా సెక్యూరిటీ కౌన్సిల్లో పార్టిసిపేట్ చేయడము. మనందరికీ తెలుసు ఎస్సిఎస్సి అనేది ఒక యునిక్ కాన్సెప్ట్ ఇండియాలోనే, అంటే స్టేట్లోనే కాదు ఇండియాలోనే కాదు వరల్డ్లో. ఈ కాన్సెప్ట్ సక్సెస్ఫుల్ అవ్వడానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన ప్రోగ్రెసివ్ గవర్నమెంట్సే కాకుండా చక్కటి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పోలీస్ డిపార్ట్మెంట్ లైక్ సైబరాబాద్ పోలీస్. సో హ్యాట్స్ ఆఫ్ టు యునో ది ఆఫీసర్స్ ఆఫ్ సైబరాబాద్ పోలీస్. అలాగే ఈ సంవత్సరం మనము మొట్టమొదటిగా హ్యాకథాన్ అనేది ఒకటి చేపట్టాము రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ మీద. ఇట్ వాజ్ అ 36-hour హ్యాకథాన్ విచ్ వాజ్ కండక్టెడ్ ఇన్ టీ హబ్. అలాగే ఒక వాకథాన్ కూడా చేశాము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కోసము. మోర్ దాన్ 2000 అంటే 2000కు పైగా యూనో పార్టిసిపెంట్స్ అటెండ్ అయ్యారు ఆ రోడ్ సేఫ్టీ వాకథాన్లో. అదేవిధంగా ఉమెన్స్ ఫోరం యూనో మన ప్రత్యూష ఉమెన్స్ ఫోరం లీడర్, అలాగే డీసీపీ అనసూయ గారు వీరిద్దరి లీడర్షిప్లో మనకి మార్గదర్శక్ అనే ప్రోగ్రామ్ది 4 బ్యాచ్లు చేశాం ఈ సంవత్సరంలో. సో ఆ 4 బ్యాచ్తో కలిపి టోటల్గా ఇప్పుడు 760 మంది మార్గదర్శక్స్ మనకు ట్రైన్డ్ మార్గదర్శక్స్ ఉన్నారు ఐటీ ఇండస్ట్రీ మరియు ఫార్మా ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీస్ కలిపి. అదేవిధంగా ఉమెన్స్ ఫోరంలో రేడియంట్ హైదరాబాద్ అని ఒక నైట్ వాక్ కూడా నిర్వహించాము ఈ సంవత్సరము. మీ అందరికీ షీ షటిల్స్ బాగా పరిచయం మీ అందరికీ తెలుసు. సో ఈ సంవత్సరం మరొక షీ షటిల్ యూనో 8th షీ షటిల్ లాంచ్ చేయడం జరిగింది మన గార్కార్ప్ కోకాపేట్ నుంచి హైటెక్ ఎంఎంటిఎస్ వరకు. దట్ వాజ్ స్పాన్సర్డ్ బై గార్కార్ప్. అదేవిధంగా సెక్యూరిటీ ఫోరంలో టాక్టికల్ ట్రైనింగ్ 9th బ్యాచ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వర్చువల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ సెషన్స్, అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీ ఐటీ కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పటికి కూడా మనం ఏవైతే చక్కటి కార్యక్రమాలు ఉన్నాయో అవేర్నెస్ సెషన్స్ ఉన్నాయో అది ఎందుకు ఆపడము, మనం వర్చువల్ ప్లాట్ఫామ్లో చేయాలి, హోల్ వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ వర్చువల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి మనము కంటిన్యూ చేస్తూనే వచ్చాము. అది ఎప్పుడైతే ఆ లాక్డౌన్ స్టార్ట్ అయిందో ఒక మంతే బ్రేక్ ఇచ్చాము. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి మనం అన్ని వర్చువల్ సెషన్స్ మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా రోడ్ సేఫ్టీ పైన ట్రాఫిక్ మేనేజ్మెంట్ పైన 2 షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నిర్వహించడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ దాంట్లో మనకు ఒక దాదాపు 30 పార్టిసిపెంట్స్ ఎంట్రీస్ వస్తే ఇప్పుడు 2nd దానికి 68 ఎంట్రీస్ వచ్చాయి. రీసెంట్గా మనం వాళ్ళని విన్నర్స్ని కూడా ఫెలిసిటేట్ చేయడం జరిగింది లాస్ట్ వీక్లో. ఇంకో ముఖ్యమైనది చాలా నోబుల్ కాజ్ ఎస్సిఎస్సి ఇన్ కొలాబరేషన్ విత్ సైబరాబాద్ పోలీస్ చేపట్టడం జరిగింది ఏంటంటే మనము సిఆర్పిఎఫ్ మార్టియర్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఐటీ ఇండస్ట్రీలో జాబులు ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడంటే జనవరి ఫిబ్రవరి టైం ఫ్రేమ్లో ఈ ఇయర్లో 13 మంది డిపెండెంట్స్కి సిఆర్పిఎఫ్ మార్టియర్స్ వాళ్ళకి మనం జాబ్స్ ఇప్పించాము. అది చాలా చక్కటి ప్రోగ్రామ్. మనం ఫస్ట్ టైమే సిఆర్పిఎఫ్ హిస్టరీలో ఇండియాలో ఈ తెలంగాణ స్టేట్లో సైబరాబాద్ ఏరియాలో ఎస్సిఎస్సితో కలిపి ఈ యూనో ఆ పర్టికులర్ ఇనిషియేటివ్ టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా సిపి గారు చెప్పారు ఈసారి మనం సంఘమిత్ర, బికాస్ లాట్ ఆఫ్ ఈ కోవిడ్ లాక్డౌన్ ఉన్నప్పుడు ఎంటైర్ ఫోకస్ ఆన్ ఉమెన్ సేఫ్టీ హ్యాస్ షిఫ్టెడ్ టు కమ్యూనిటీస్ అండ్ రెసిడెన్సెస్. సో అది దృష్టిలో పెట్టుకొని సంఘమిత్ర అని, అంటే మార్గదర్శక్ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని సంఘమిత్ర అని చెప్పేసి ఎ ఫ్రెండ్ ఇన్ కమ్యూనిటీ లాగా సంఘమిత్ర లాంచ్ చేశాము. దాంట్లో 145 మంది సంఘమిత్రస్ సర్టిఫై అయ్యారు ఫస్ట్ బ్యాచ్లో. అదేవిధంగా న్యూస్ లెటర్స్,
ఇవన్నీ సాఫ్ట్ ఈ న్యూస్ లెటర్స్ అని చెప్పేసి ట్రాఫిక్ ఫోరము మరియు ఉమెన్స్ ఫోరం యూనో అప్డేట్స్ కోసం అని ఈ న్యూస్ లెటర్స్ లాంచ్ చేశాము ఈ సంవత్సరము. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్సీఎస్సి ఇప్పటి వరకు గత 14 సంవత్సరాలుగా ఓన్లీ ఐటీ అండ్ ఐటీ ఇండస్ట్రీయే దాంట్లో అనుసంధానంగా ఉండేది. కాకపోతే ఇప్పుడు కోవిడ్ లాక్డౌన్ అయినప్పుడు మనం చాలామంది ఇండస్ట్రీ సెక్టర్స్ మనకి టచ్లోకి వచ్చారు, లైక్ ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రా, ఆ తర్వాత హెల్త్ కేర్, హాస్పిటాలిటీ. వీళ్ళందరూ వచ్చినందుకు అందరూ వాళ్ళు ఇంట్రెస్ట్ వ్యక్తం చేశారు దట్ యూనో మాకు కూడా ఇలాంటి సెక్యూరిటీ కౌన్సిల్లో మేము ఉంటే బాగుంటుందని. సో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ శ్రీ సజ్జనార్ గారు వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ ఆర్ ఎస్సీఎస్సి టు 5 డిఫరెంట్ ఇండస్ట్రీ సెక్టర్స్. సో ఎస్సీఎస్సి హెస్ నౌ gone beyond the boundaries of IT and ITS industry. Alage chala garvapadutunnanu idi cheppadaniki SCSE model anedi manaki Hyderabad commissariate lo mariyu Rachakonda commissariate lo replicate cheyabadindi ee samasram modatlo RKSE and HCSE form ayyayi. అదే విధంగా అదర్ కమిషనరేట్స్ లైక్ వరంగల్, కరీంనగర్, సిద్దిపేట ఇవి కూడా వాళ్ళు వచ్చి మోడల్ని స్టడీ చేశారు. అది ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అదే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు ఎంక్వైరీస్ వచ్చాయి, ఎస్పెషల్లీ మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి. ఈ ఎస్సీఎస్సీ అనేది మేము చాలా మటుకు మా ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్తో మేము వింటూ ఉన్నాము, ఇదేదో చాలా సక్సెస్ఫుల్ మోడల్ ఉంది, మాకు కూడా గైడెన్స్ ఇవ్వండి అని చెప్తే మేము అది కూడా నేను సిపి సార్ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ నాస్కామ్ అండ్ అదర్ యునో ఇండస్ట్రీస్ ఇన్ దీస్ స్టేట్స్. తర్వాత కోవిడ్ కోఆర్డినేషన్కి వస్తే ఈ లాక్డౌన్ ఎప్పుడైతే అనౌన్స్ అయ్యిందో మార్చిలో, ఫస్ట్ సైబరాబాద్ పోలీస్ సార్ అన్నట్టుగా సైబరాబాద్ పోలీస్ వాజ్ ద ఫస్ట్ కమిషనరేట్ యునో ఇన్ ఇండియా టు స్టార్ట్ ది యాక్టివిటీస్ టు సపోర్ట్ బిజినెస్ కంటిన్యూటీ ఫర్ ది ఇండస్ట్రీ సెక్టర్స్. దానికి తోడుగా ఎస్సీఎస్సి వారితో చేతులు కలిపి కంటిన్యూటీ ఆఫ్ బిజినెస్ డ్యూరింగ్ లాక్డౌను, ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఎనేబుల్మెంట్, ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీకి చాలా క్రిటికల్, మిషన్ క్రిటికల్ వర్క్ ఉంటుంది, అది సడన్గా లాక్డౌన్తో ఆగిపోవడంతో ఏమైందంటే మనం అందరి వర్క్ ఇంటికి, ఫర్ ఎగ్జాంపుల్ 600,000 మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, 6.5 లక్షల మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, సడన్గా ఓవర్ నైట్ వీ హ్యావ్ టు షిఫ్ట్ యూనో దెమ్ దోస్ 6,500 పీపుల్ టు సెటప్ 6,500 ఆఫీసెస్ at their residences. So it is literally like that. Daniki manam SCSC Cyberabad police tho kalisi chaala chakkaga vaalla passal issue cheyadamu, you know, ivanni computer lo intiki ship cheyadamu within a span of less than 1 week. Hyderabad was the first, you know, IT industry sector which has moved entire work to home compared to any other state or city in India. And then ade varanga covid control room eppudaithe erpaatu chesaro ikkada SCSC chaala chakkaga coordinate chesaru velto చాలా రిలీఫ్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. అందులో కొన్ని నేను మెన్షన్ చేస్తాను బికాస్ టైం లేదు కాబట్టి. ఇప్పుడు రిలీఫ్ యాక్టివిటీస్ తీసుకున్నట్టయితే ఫుడ్ ప్యాకెట్స్, అంటే విత్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ లాట్ ఆఫ్ డోనర్స్ అండ్ స్పాన్సర్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ అండ్ సొసైటీ, 12 లక్షల ఫుడ్ ప్యాకెట్స్, ఫుడ్ మీల్స్ మనం సప్లై చేయడం జరిగింది త్రూ సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్. అదే కాకుండా గ్రాసరీ ప్యాకెట్స్, మోర్ దాన్ 1.6 లాక్ గ్రాసరీ ప్యాకెట్స్ అనమాట, అవి ఇవ్వడం జరిగింది. అవి నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ టు మైగ్రెంట్ వర్కర్స్ అండ్ అదర్ యునో పీపుల్ హూ నీడెడ్ దెమ్, బట్ ఆల్సో ట్రైబల్ ఏరియాస్ లైక్ ఆసిఫాబాద్, ఆమ్రాబాద్, భద్రాద్రి కొత్తగూడ, ఆ తర్వాత ములుగు, ఇలాంటి ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి మన వాలంటీర్స్, చక్కగా ఈయన ఎస్సీఎస్సీ వాలంటీర్స్, రాబిన్ హుడ్ ఆర్మీ వాలంటీర్స్, తర్వాత అక్షయ్ పాత్ర, యంగిస్తాన్, వీళ్ళందరూ కలిసి అక్కడ దాకా ట్రావెల్ చేసి సైబరాబాద్ పోలీస్ హెల్ప్తో వీళ్ళందరికీ ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ సార్ ఆల్రెడీ చెప్పారు, 6,000 యూనిట్స్ మనం డొనేట్ చేయడం జరిగింది విత్ ది హెల్ప్ ఆఫ్ సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ ద వాలంటీర్స్ ఆఫ్ ఎస్సీఎస్సీ అండ్ అదర్ ఎన్జిఓస్. అలాగే మీకు అందరికీ తెలుసు ప్లాస్మా డొనేషన్ అనేది మొట్టమొదటిగా ఇండియాలో టేకప్ చేసింది యూనో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ శ్రీ సజ్జనార్ గారు. మనం ఎస్సీఎస్సీ ఏం చేశామంటే వీళ్ళందరూ రిక్వెస్ట్లు వస్తున్నాయి చాలా ప్లాస్మా కోసము, ఇమీడియట్గా ఇది కమర్షియలైజ్ కాకూడదు, యూనో దీనికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మనం దాన్ని ఛానలైజ్ చేయాలన్న దృక్పథంతో డొనేట్ ప్లాస్మా .scse.in అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాము. దాని ద్వారా ఇప్పటి వరకు మనము 5,000 పేషెంట్స్కి ప్లాస్మా డొనేషన్ 5,000 డోనర్స్ ముందుకొచ్చి ప్లాస్మా డొనేట్ చేశారు. దాంతో దాదాపు 7,500 to 8,000 పేషెంట్స్ బెనిఫిట్ అయ్యారు. దాంతో
ఇది సక్సెస్ అయినందుకు మనకు మహారాష్ట్ర నుంచి పూణే సిటీ కమిషనర్ గారు సజ్జనార్ గారితో మాట్లాడి వాళ్ళకు కూడా ఇది రెప్లికేట్ చేయమన్నారు. వితిన్ 48 అవర్స్ మనం ఎస్సీఎస్సీ అక్కడికి వెళ్ళి పర్సనల్గా పూణేలో లాంచ్ చేయడం జరిగింది. అక్కడే అప్పుడు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్రావ్ ఠాక్రే గారే వచ్చి లాంచ్ చేశారు పర్సనల్గా ఈ ప్లాస్మా యాప్. ఆ తర్వాత ఎంటైర్ మహారాష్ట్రకి ఎక్స్టెండ్ చేశారు. దట్ వాజ్ అ గ్రేట్ ఇనిషియేటివ్ టేకెన్ అప్ బై సైబరాబాద్ పోలీస్ అండ్ ఎస్సీఎస్సీ. అండ్ ఇవన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ వాలంటీర్స్ చాలా గొప్పదండి. సార్ ఆల్రెడీ చెప్పారు, నేను అక్నాలెడ్జ్ చేశారు. ఇక్కడ ఈ పర్టికులర్ హాల్ వాజ్ లిటరలీ ఆపరేటెడ్ లైక్ అ కాల్ సెంటర్ ఫర్ ఆల్మోస్ట్ యునో 3 to 4 months. ఇక్కడ ఒక 150 మంది వాలంటీర్స్ కూర్చొని కాల్స్ చేసేవాళ్ళు ప్రతి డోనర్స్కి, రిక్వెస్ట్ చేస్తూ ప్లాస్మా ఇవ్వమని చెప్పేసి. అలాగే ఆ తర్వాత మనకి ఇంకొక న్యాచురల్ కెలామిటీ వచ్చింది, ఫ్లడ్స్ వచ్చాయి హైదరాబాద్లో. అప్పుడు కూడా ఒక 50,000 మీల్స్ మనం సప్లై చేయడం జరిగింది చాలా ఏరియాస్ ఇన్ సిటీ. ఉప్పల్ ఏరియా వరకు కూడా పంపించాం, మైలార్ దేవపల్లి, ఇక్కడ ఎక్కడెక్కడైతే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ. గ్రాసరీ ప్యాక్స్ కూడా 2,500 ఇచ్చాము అప్పుడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే కోవిడ్ కంట్రోల్ యాక్టివిటీస్ ప్రతిరోజు ఎస్సీఎస్సీ ఒక న్యూస్ లెటర్ పబ్లిష్ చేసింది. దాదాపు 30 రోజులు కంటిన్యూస్గా ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది ఒక న్యూస్ లెటర్ ద్వారా అందరికీ షేర్ చేసుకోవడం జరిగింది. అది అదేవిధంగా ఇప్పుడు ఎస్సీఎస్సీ అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కొంతకాలం ఇంకా కంటిన్యూ అవుతుంది. మొత్తం 100% ఎంప్లాయీస్ ఆఫీస్కి వచ్చి వర్క్ చేసే పరిస్థితి లేదు. వచ్చినా కానీ వ్యాక్సిన్ వచ్చినా కానీ మొత్తం ఒక 50% or 60% అలా ఫేజ్ వైజ్ వస్తారు కాబట్టి నెక్స్ట్ 1 year or so మనకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు మోస్ట్లీ మనము డిజిటల్ ప్లాట్ఫామ్కి కొన్ని ఇనిషియేటివ్స్ మూవ్ చేసాము. అందులో చెప్పుకోదగ్గది ఏంటంటే ఈ లెర్నింగ్ మాడ్యూల్ సేఫ్ అనేది సేఫ్టీ అవేర్నెస్ ఫర్ ఎంప్లాయీస్ అనేది లాంచ్ చేసాము ఈ ఇయర్. అది ఒక సర్టిఫికేషన్ ఫర్ ఉమెన్ సేఫ్టీ, అందరూ చేయొచ్చు అది. ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో లాంచ్ చేసాము. ఇంకోటి హిందీ వర్షన్ కూడా లాంచ్ చేయబోతున్నాము వెరీ సూన్. ఈ సర్టిఫికేషన్ అనేది ప్రతి ఐటీ ఎంప్లాయీ, ప్రతి ఫార్మా ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సెక్టర్స్ వాళ్ళు దాంట్లోకి వెళ్ళి అది ఒక సెల్ఫ్ మాడ్యూల్ ఉంటుంది, సెల్ఫ్ లెర్నింగ్ మాడ్యూల్. అది చూసిన తర్వాత ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, ఆ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది అది. అదేవిధంగా షీసేఫ్ యాప్ మీ అందరికీ తెలుసు. షీసేఫ్ యాప్ అనేది ఎస్సీఎస్సీ అండ్ సైబరాబాద్ పోలీస్ కలిసి రూపొందించారు. దాంట్లో చాలా చక్కటి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ట్రాఫిక్ వాలంటీర్స్ యాప్ ఉంది, వాలంటీర్స్ యూజ్ చేస్తారు. ఇంకోటి మా కమ్యూనికేషన్ కోసం గ్లోబ్ ప్లాట్ఫామ్ని ఇంప్లిమెంట్ చేశాము మెంబర్షిప్ మెంబర్స్కి రెగ్యులర్గా అప్డేట్స్ పంపించడానికి. న్యూ మెంబర్షిప్ మాడ్యూల్ కూడా అందులోనే ఉంది. అలాగే మనం సోషల్ మీడియాలో కూడా కొంచెం క్యాంపెయినింగ్ మనం ఇంప్రూవ్ చేశాము. సో ఓవరాల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యునో ఎస్సీఎస్సీ అండ్ ది ఇండస్ట్రీ, మై సిన్సియర్ థ్యాంక్స్ టు లీడర్షిప్ ఆఫ్ సిపి సజ్జనార్ గారు, కన్వీనర్స్ డీసీపీస్ గారు, ఆఫీస్ బేరర్స్ అండ్ ఈసీ మెంబర్స్, మన వాలంటీర్స్ అందరికీ, అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులకి. బికాస్ మీరు చాలా చక్కగా మా ఎస్సీఎస్సీ ఇనిషియేటివ్స్ అన్నీ చాలా బాగా పబ్లిష్ చేశారు, చాలా బాగా తీసుకెళ్లారు. దాంతో మనకు చాలా యూనో అడాప్టబిలిటీ చాలా పెరిగింది అబౌట్ అవర్ ఇనిషియేటివ్స్. సో సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ.